నమస్తే. దూరదర్శన్ ప్రత్యేక కార్యక్రమం కార్యక్రమానికి స్వాగతం. ఏపీ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఒకవైపు టీడీపీ వైసీపీ ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఉభయ సభలను అట్టుడికి సాగుతుంది. ఇక ఎన్డీఏ నుంచి టీడీపీ నాయుడు గారు ఇప్పటికీ లేఖ సంధించారు. ఆ లేఖకు సమాధానంగా బీజేపీ జాతీయ అమిత్ షా గారు కూడా రాసిన లేఖతో విమర్శల దాడి మరింత పెరిగింది. ఇవే అంశాలపై ఈరోజు చర్చిద్దాం. ఈరోజు చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, తెలుగుదేశం పార్టీ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నమస్తే పట్టాభిరామ్ గారు. విష్ణుశ్రీ గారు బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులుగా ఉన్నారు. నమస్తే విష్ణుశ్రీ గారు. అలాగే ఎస్వి గారు ప్రముఖ పాత్రికేయురాలు. నమస్తే. ఇప్పటికే విమర్శల దాడితో రాష్ట్ర ప్రజలంతా ఒక వ్యోమయానికి గురైన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ లేఖాస్త్రాలు మొన్న తాజా అమిత్ షా గారు రాసిన లేఖ సంబంధించి అసెంబ్లీ సభ్యులు చంద్రబాబు గారు కూడా మనం చూస్తాం. 9 పేజీల లేఖ కూడా నవాస్తవాలంటూ కూడా చెప్పడం చూస్తాం. అంటే మెయిన్గా ఎన్డీఏ నుంచి వైదొలగడానికి కారణం రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా వాళ్ళు వైదొలినట్టుగా తెలుస్తుందంటూ ఆయన విమర్శలు ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత బాధ్యత ఇన్ని అవసరాలతో ఒక లేఖ రాయటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీ, అటువంటి పార్టీకి ఒక నేషనల్ ప్రెసిడెంట్గా ఉండి ఒక వ్యక్తి ఇన్ని అవాస్తవాలు మీకు ప్రతి దాని గురించి. ఈ రోజున ప్రజలు నిజంగా భారతీయ జనతా పార్టీ ఏమీ మనం పెట్టినటువంటి పార్టీ ఏం కాదు. వాజ్పేయి గారు లాంటి వ్యక్తులు ప్రధానమంత్రులుగా చేసి ఆ పార్టీ నుంచి వచ్చి అద్వానీ గారు వాళ్ళ ఉన్నటువంటి పార్టీకి సిగ్గుపడాలి. ఎందుకంటే నీకు మీకు చెప్తాను, ఈ లేఖలో వారు ఏమన్నారంటే వెనకబడినటువంటి జిల్లాలకు సంబంధించి 1000 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తే కేవలం 12% మాత్రమే వినియోగించుకున్నారు, 88% వినియోగించుకోలేదని చెప్పారు ఈ లేఖలో. నేను ఈ రోజున మీ ద్వారా కొన్ని వాస్తవాలని ప్రజలకు చెప్పదలుచుకున్నా. ఇది రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్కి రాసిన లేఖ. దీనిలో చీఫ్ సెక్రటరీ ప్లానింగ్ నుంచి రాసినటువంటి లేఖ. దీనిలో క్లియర్గా, చాలా క్లియర్గా 946 కోట్ల రూపాయలు మేము ఇప్పటికే ఖర్చు పెట్టాం అని ఇది 31 జనవరి 31 2018 లేఖ రాశారు. దానికి సంబంధించి జిల్లాల వారీగా ఏ జిల్లాకి ఎంతెంత ఖర్చు పెట్టాం, ఎంతెంత పెట్టిన దానికి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఏ రకంగా ఇచ్చామన్న దానికి పూర్తి వివరాలతో రాయటం జరిగింది. 946 కోట్ల రూపాయలు అంటే 90% ఆఫ్ ద ఫండ్స్, 90% నిధులు, 1050 కోట్లలో 950 కోట్లు మేము ఆల్రెడీ ఖర్చు పెట్టి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ కూడా మేము సమర్పిస్తే ఈ మహానుభావుడు 12% మాత్రమే ఖర్చు పెట్టారు, 88% ఖర్చు పెట్టలేదు ఏ రకంగా అంటాడండి? ఇది పచ్చి అబద్ధం కాదా? గారు చేయవలసింది చేయకపోగా అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇన్ని హామీలు ఇచ్చి చేయవలసింది చేయకపోగా ఇంకా మోసం చేస్తా ఉన్నారు. ఇప్పుడు మేము ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత 9 ఫిబ్రవరి 9వ తారీఖున మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కి నీతి ఆయోగ్ వాళ్ళు లెటర్ రాశారు. ఏమని, ఇట్లా 950 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టారు, యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చారు, మీరు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కు ఇంకొక 350 కోట్ల రూపాయలు మీరు విడుదల చేయండి అని చెప్పి నీతి ఆయోగ్ ఫైనాన్స్ మినిస్ట్రీకి లెటర్ రాస్తే ఈ నిధులు విడుదల కాకుండా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అడ్డుకుంటా ఉంది. ఇది ఇంకొకటి, రాజధాని విషయానికి వచ్చి కేవలం 8% మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పారు. ఇది విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్లో ఒక ప్రశ్న, ఇదే ప్రశ్న, ఏమని, రాజధానికి మీరు ఎన్ని నిధులు కేటాయించారు, ఎంతెంత నిధులు ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టిన దానికి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచిందా లేదా అని మేము అడిగిన ప్రశ్న కాదు, విజయసాయిరెడ్డి అడిగారు. ఈ మధ్య వీళ్ళని బాగా మోస్తున్నటువంటి వ్యక్తి అయితే ఫినిష్ చేయండి. దానికి సమాధానంగా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ పొన్ను రాధాకృష్ణన్ ఇచ్చిన సమాధానం పార్లమెంట్ ఏమని ఇచ్చారంటే, మేము 1500 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తే 1583 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఫర్నిష్డ్ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఫర్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ 1583 క్రోర్ టు నీతి ఆయోగ్. అంటే వీళ్ళు కేటాయించిన దానికంటే ఇంక 83 కోట్లు అదనంగా ఖర్చు పెట్టి మేము ఖర్చు పెట్టాలని చెప్పి ఇది
ఫైనాన్స్ మినిస్టర్ దీని తర్వాత ఇది నీతి ఆయోగ్ వాళ్ళు మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ రాశారు. ఇట్లా ఈ రకంగా విత్ ద అప్రూవల్ ఆఫ్ ద సిఇఓ నీతి ఆయోగ్ రాసిన లెటర్ అండి. ఇట్లా 1583 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మీరు తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గా మీరు ఏదైతే ఇంకా అదనంగా 1000 కోట్ల రూపాయలు ఇస్తానన్నారో అది మీరు తక్షణమే విడుదల చేయండి అని చెప్పి నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వాన్ని రాసింది. అంటే అసలు ఈ రోజున మీరు ఇన్ని హామీలు ఇచ్చి ప్రజల్ని ఇంత మోసం చేస్తూ ఇంకా కూడా రాసి ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్తారా? ఈ రోజున అమిత్ షా రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మేము ఆధారాలతో సహా నిరూపించగలం. ఈ రోజు నేను రెండు విషయాలకు సంబంధించి, ఒకటి వెనకబడినటువంటి జిల్లాలకి నిధులు కేటాయింపు గురించి, రాజధానికి ఏవైతే నిధులు కేటాయించారు దాని గురించి, ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ వీళ్ళు సరిగ్గా పొందుపరచట్లేదు అది అన్నారు కదా, ఇది కాగ్ రిపోర్ట్ అండి, గుజరాత్కి సంబంధించినటువంటి కాగ్ రిపోర్ట్. ఇది 31 మార్చ్ 2016 ఎండింగ్. దీనిలో క్లియర్ గా గుజరాత్ రాష్ట్రంలో 385 కోట్ల రూపాయలు ఇంకా యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయలేదు అని చెప్పి కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అసలు అబ్బో బ్రహ్మాండంగా దాన్ని అభివృద్ధి చేశారు. అసలు ఎంతో పారదర్శక గుజరాత్ లో 5385 కోట్ల రూపాయలు యూసీల్ సాధించాలి. వీళ్ళు మధ్యప్రదేశ్ లో 15 సంవత్సరాలుగా మధ్యప్రదేశ్ లో పరిపాలన సాగిస్తా ఉన్నారు. దానిలో 21,000 కోట్ల రూపాయలు యూసీలు సబ్మిట్ చేయాలి. ఛత్తీస్గఢ్ లో వీళ్ళు 15 సంవత్సరాలుగా పరిపాలన కోట్ల రూపాయలుగా యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలని చెప్పి మెయిన్గా చెప్పింది. ఇవన్నీ కూడా కాపీస్ ఆఫ్ ది కాగ్ రిపోర్ట్ లో ఉన్నట్టు మేము వాస్తవాలు చెప్తున్నాం. రైట్ విష్ణుశ్రీ గారు, సో మీరు చెప్తారు అంటే ఈ లేఖాస్త్రాలతో మరింత మనకి ఇంతలా ప్రజల్ని ఆలోచింప చేయకుండా మొత్తానికి రాష్ట్ర అభివృద్ధి గురించి కాకుండా ఎంత కన్ఫ్యూజన్ గా మనకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అంటే చంద్రబాబు అని చెప్తూ కూడా అసెంబ్లీ చెప్తూ కూడా ఈశాన్య రాష్ట్రాలు ఇచ్చినప్పుడు మాకు ఎందుకు ఇవ్వరు ప్రశ్నిస్తున్నారు. సో అసలు ఎందుకు హోదా సాధ్యం కదా, అంటే ప్రత్యేక హోదా డిమాండ్ గా చెప్పి మొత్తం కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో బీజేపీ దానికి సమాధానంగా ఏం చెప్తుంది? ప్రత్యేక హోదా అనేది నార్త్ ఈస్ట్ పరిగణంలో లేదండి, సిద్ధంగా ఉన్నా. తర్వాత ఏదైతే 3 స్టెప్స్ తీసుకుందో ఆ దానికి అనుగుణంగా ప్రత్యేక హోదా అనేది ఇంకా దాంట్లో రన్నింగ్లో రాదు అనేది అందరికీ తెలిసిన విషయమే. ట్యాక్స్ రివల్యూషన్ ఇష్యూ అయినా కానీ ప్లానింగ్ నాన్ ప్లానింగ్ పన్ను విధానం వచ్చినప్పటికీ వచ్చే 3 ఇష్యూస్ వలన ప్రత్యేక హోదా అనే ఇష్యూ ఇంకా లేదు. వీళ్ళు నార్త్ ఈస్టుల్లో ఎగ్జామ్షన్స్ ఇస్తున్నారని పశ్చాపద్దము. అక్కడ ఏమైందంటే 2007లో సెంట్రల్ ఎక్సైజ్ నోటిఫికేషన్ ప్రకారం ఏదైతే కంపెనీలు పెట్టాయో ఆ 8 రాష్ట్రాల్లో వాటికి 20 సంవత్సరాలు ఎగ్జామ్షన్ ఇస్తా అనే వరకు జిఎస్టీ వచ్చే వరకు అది ఎగ్జామ్షన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న కారణంగా వాళ్ళకి జిఎస్టీలోకి తీసుకురావటం వలన అది ఎగ్జామ్షన్ ఇవ్వలేని పరిస్థితి ఉండడం వలన ఆ జిఎస్టీలో వాళ్ళకి 58% వెనక్కి ఇవ్వడానికి ఒక బడ్జెట్ అలాట్ చేసి ఇవ్వడం జరిగింది. అంతేగాని కొత్తగా ఇప్పుడు కంపెనీలు ఎవరైనా కానీ ఈ దేశంలో ఎక్కడ పెట్టినా కూడా ఎగ్జామ్షన్ అనేది లేదు. నో మోర్ స్పెషల్ స్టేటస్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి ఇంకా మరింత చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ అనేది పూర్తి స్థలం రాష్ట్రానికి సంబంధించి హోదాకు మించిన నిధులతో ప్రత్యేక ప్యాకేజీని అమలు అభివృద్ధి చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా అనే విషయంలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కన్సిడర్ చేసి అమౌంట్ ఇవ్వాలండి, గ్రాంట్ ఇవ్వాలా. ఆ విషయంలో వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎవ్రీ ఇయర్ చూడకుండా కంటిన్యూస్ 5 ఇయర్స్కి గ్రాంట్ 22,112 సంవత్సరాల్లో మొత్తం 22,000 కోట్ల 3 కోట్లు వచ్చేస్తాయి. మళ్ళీ 14వ సంవత్సరంలో ప్రాబ్లం ఉంది, అది వాళ్ళు 10,000 అన్నారు, వీళ్ళు 4,000 ఇచ్చారు. ఆ 4,000 ఈ 22,000 కలుపుకుంటే 27,000 కోట్లు వీళ్ళకి వస్తున్నాయి.
వీళ్ళు అంటారు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే అంటున్నారు, చాలా తప్పండి. అదేంటంటే ఎవ్రీ ఇయర్ చేసి రెవెన్యూ డెఫిసిట్ ఉంటేనే దా లిస్ట్ పెట్టి ఆ ఇయర్కి రెవెన్యూ డెఫిసిట్ ఇస్తారు. మనకి ఫస్ట్ ఇయర్ రెవెన్యూ డెఫిసిట్ ఉందండి, తర్వాత 2 సంవత్సరాల్లో డెఫిసిట్లోంచి బయటకు వచ్చేసాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ట్యాక్స్ డివల్యూషన్. ట్యాక్స్ డివల్యూషన్ 2016లోనే 7,474 కోట్లు ఎక్సెస్ వచ్చి రావడం వల్ల మనం ట్యాక్స్ రెవెన్యూ డెఫిసిట్లోంచి బయటపడ్డాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2018 మొన్న ఇచ్చిన బడ్జెట్లో 5,000 కోట్లు బడ్జెట్ ఉంది చెప్పి బడ్జెట్ పెట్టారు. అంటే అక్కడే ప్రూవ్ ఈ డెఫిసిట్లో లేకపోయినా కూడా భారతీయ జనతా పార్టీ అధికారులు ఏం చేశారంటే ఎవ్రీ ఇయర్ వద్దు, వీళ్ళకి ఒక 5 ఇయర్స్ స్లాబ్ పెట్టేసేసి ఇచ్చేయండి, మళ్ళీ ప్రాబ్లం రాకూడదు అని చెప్పి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందలే 2015లోనే మీటింగ్లోనే ఈ రాష్ట్రాన్ని 5 ఇయర్స్ కి పెట్టేసి 27,000 కోట్ల రూపాయలు వీళ్ళకి బెనిఫిట్ అన్నమాట వాస్తవమా కాదా? రైట్ గారు, సో మీరేం చెప్తారు ప్రస్తుత రాజకీయ పరిస్థితి చూస్తే మీకేమనిపిస్తుంది? ఇటు మిత్రపక్షంగా ఎన్నాళ్ళు కూడా ఉన్న టీడీపీ బీజేపీ ఒక్కసారిగా ఇలా విమర్శలు దాడి పెంచుకోవటం, మరోవైపు జరుగుతున్న పరిణామాలు మొత్తం చూసుకుంటే కనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తుంది, అందులో ఎలాంటి అనుమానము లేదు. ఈ రెండు పార్టీలు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో విభజన జరిగినప్పుడు ఖచ్చితంగా మేము హోదా ఇస్తామని ప్రకటించిన పార్టీలే. అలాంటి పార్టీలు రెండు ఇప్పుడు మాట నిలబెట్టుకోలేదు. ప్రపంచంలోనే అతి ప్రజాస్వామ్య దేశం ఇలాంటి అది కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ పార్లమెంట్ కదా అత్యున్నత నిర్ణయం, అలాంటి పార్లమెంట్లో ఇచ్చిన హామీనే వీళ్ళు నిలబెట్టుకోలేదు. పైపెచ్చు పార్టీల పర్సనల్ ఇదిగా తీసుకొని తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక మాట కూడా మాట్లాడాలి. రైట్, అంటే పట్టాభిరామ్ గారు, సో ఆమె చెప్పినట్టుగా, జ్యోతి గారు చెప్పినట్టుగా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హోదాకు సంబంధించి కావచ్చు, విభజన చట్టంలో ఉన్న హామీలకు సంబంధించి మేము నెరవేరుస్తున్నాం. హోదాని ఆవేళ చెప్పినప్పటికీ దానికి సంబంధించి ఒక కమిటీ వేసి హోదా ఇవ్వటం కాదు కాబట్టి తెలియ లేఖలు సంధించుకుంటూ వాళ్ళు ఒక లేఖ రాస్తే మీరు దానికి తగ్గట్టుగా మళ్ళీ చూపించుకుంటూ చాలా గ్యాప్ అనేది కనిపిస్తుంది ఇద్దరి మధ్య కూడా. అంటే పార్టీల మధ్య వైరం కాకపోయినా ఇలా ప్రస్తుతానికి వచ్చిన ఈ నెంబర్స్ విషయంలో కూడా ఎందుకు ఇంత గందరగోళం సృష్టిస్తుంది అనుకోవాలి? ముందుగా జ్యోతి గారు రెండు పార్టీలు అంటారు, దాంతో నేను ఏకీభవించట్లేదు. ఈ రోజున ప్రత్యేక హోదా అంశం మీద స్పందించాల్సింది భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం. అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. తెలుగుదేశం పార్టీగా మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అది ప్రత్యేక హోదా కానివ్వండి, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి కానివ్వండి, రీఆర్గనైజ్ యాక్ట్లో పొందుపరిచినటువంటి అనేక అంశాల మీద మేము కేంద్రంతో పోరాడుతూనే ఉన్నాం. అనేక సందర్భాల్లో అనేక మంది కలిసి విమర్శించుకుంటూనే ఉన్నాం, కాబట్టి దాంతో నేను ఏకీభవించట్లేదు. ఇంకా రెండో అంశం, ఇప్పుడు లేఖలు రాయటం, ఇప్పుడు కొన్ని అవాస్తవాలతో లేఖలు రాసినప్పుడు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి లో అసెంబ్లీ సెషన్లో ఉంది కాబట్టి అసెంబ్లీలోనే అమిత్ షా గారు రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ మీద కూడా వివరణ ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే మీరు 3.5 సంవత్సరాల కాలంగా చేయవలసింది చేయలేదు, మీరు ఇప్పటికైనా మేల్కొని రాష్ట్రానికి న్యాయం చేయండి అని ప్రజలు ఆందోళన చేస్తూ ఉంటే ఇంకా కూడా వారిని మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేయాలి? ఇంకా కూడా అవాస్తవాలు లేఖలు ఎందుకు రాయాలి? అటువంటి ప్రయత్నం ఎందుకు ఒకళ్ళు ఇచ్చాము ఒకళ్ళు ఇవ్వలేదని చెప్తున్నట్టు ఎవరు ఇవ్వలేదని చెప్పినట్టే అంటూ కూడా వారు చేసిన వ్యాఖ్యలు చూస్తాం. అంటే ఇప్పుడు కూడా అవినీతికి సంబంధించి పట్టిసేపలో చాలా అవినీతి జరిగిందంటూ బీజేపీ వాళ్ళు చేస్తున్న విమర్శలు మనం చూస్తున్నాం. సో ఇంత జరుగుతున్నప్పుడు అసలు విషయం పక్కకు వెళ్ళి మొత్తం కొసర విషయాలు బయటకు వచ్చినట్టుగా ప్రతిదీ కనిపించింది. జనసేన విషయానికి వస్తే కూడా జనసేన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసి నిజానిజాన్ని కోరినప్పుడు మేము మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని వారికి అందించాం. అవన్నీ పరిశీలించిన తర్వాత ఫైనల్గా ఏం చెప్పారంటే ఇంకా 77,000 కోట్ల రూపాయల దగ్గర కేంద్రం అని చెప్పి జనసేన ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. కాబట్టి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా వాస్తవాల్ని ప్రజలకి చాలా ట్రాన్స్పరెంట్గా తెలియపరుస్తూ ముందుకెళ్తోంది. ఇంకా అవినీతి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున, అంటే భారతీయ జనతా పార్టీ ఈ రోజున విషయాన్ని అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం బురద చల్లే ప్రయత్నం చేస్తుంది. మేము ఎటువంటి విచారణకైనా మీ చేతిలో అన్ని రకాలైన సంస్థలు ఉంది, సిబిఐ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది, ఐటీ డిపార్ట్మెంట్ ఉంది,
మీరు ఏ విచారణ అయినా మీరు చేయించుకోండి, మేమేం కాదా. అవినీతి గురించి మాట్లాడే వీళ్ళు ఈ రోజున ఏదైతే లేఖ రాశాడో వారి పుత్రరత్నం జైషా పాయింట్, జైషా స్థాపించినటువంటి కంపెనీ ఈయన అధ్యక్ష ముందు వరకునేమో కేవలం 50,000 రూపాయలు టర్న్ ఓవర్ తో ఉన్నటువంటి కంపెనీ, ఈయన అధ్యక్షుడైనటువంటి ఒక సంవత్సరంలోనే 16,000 సార్లు పెరిగి 80 కోట్ల రూపాయల టర్న్ ఓవర్కి వెళ్ళిపోయింది. అంటే ఒక్క సంవత్సరంలో 50,000 రూపాయల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ 80 కోట్ల రూపాయలు వెళ్ళిపోయింది. ఇవన్నీ రిజిస్టర్ కంపెనీస్ ఆర్ఓసీ వెబ్సైట్ లో, ఇది మేము చెప్తున్నాయి కాదండి, మీరైనా ఆర్ఓసీ వెబ్సైట్ లోకి వెళ్తే జైషా గారి నిర్వాహకులు ఆర్ఓసీలోనే ఉన్నాయి. అధ్యక్షుడు కొడుకు జైషా చేస్తున్నటువంటి అవినీతికి సమాధానం చెప్పమనండి. రైట్ విష్ణుశ్రీ గారు. సార్, నేను మూడు వాటికి టర్న్ ఓవర్ ఒక్క సంవత్సరం కాంట్రాక్ట్ కోట్లు టర్న్ ఓవర్ ఒక జాయింట్ వెంచర్ తో చేస్తే చేయొచ్చు. వీళ్ళలాగా 70 కోట్లు ఉన్న లాభము వీళ్ళ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి కొడుకు ఆస్తి సారిగా 20,000 టైం పెరిగిపోయింది. దాని గురించి చదివేద్దాం, వీళ్ళు ఊరికి ఏదో చెప్తా ఉంటారు. నేను పర్టికులర్ పాయింట్ వైజ్ అమరావతిలో యుఎల్సీలు వీళ్ళు బడ్జెట్ ముందు సబ్మిట్ చేశారు, దాంట్లో వీళ్ళ ఫండ్స్ డైవర్ట్ అయ్యాయి. ఎట్లనో చెప్తాను వినండి. వాళ్ళకి ఇచ్చిన 1,500 కోట్లు పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టడానికి కానీ టెంపరీ స్ట్రక్చర్ కట్టడానికి కాదు. ఎక్కడ ప్రజలు మోసం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. మీరు సెక్రటేరియట్ కట్టమన్నాము, అసెంబ్లీలు కట్టమన్నాను, బిల్డింగ్లు కట్టమన్నాము, ఇప్పటిదాకా ప్రారంభోత్సవాలు చేసిన టెంపరీ ప్రారంభోత్సవాలు చేసి ఇచ్చిన డబ్బుని దేనికైతే కట్టాలో దాన్ని కట్టలేదు కాలేదు. వెనుకబడిన జిల్లాలకి ఏదైతే ఖర్చు పెట్టాలో రకంగా ఖర్చు పెట్టకుండా డైవర్ట్ చేసి వీళ్ళ ఇష్టానుసారం ఖర్చు పెట్టి వాటిని ఈ నెల రోజుల కింద చేశారు. కానీ దానిలో ఏదైతే నాంస్ ప్రకారం ఖర్చు పెట్టాలో ఆ నాంస్ ప్రకారం ఖర్చు పెట్టలేదు. అయితే విష్ణుశ్రీ గారు, పార్లమెంట్ పడితే అది ఏది పడితే అది వీళ్ళు రెస్పాండ్ అవ్వాలంటే అక్కడ మాట్లాడుతున్నారు. రెస్పాండ్ అవ్వాలంటే మాట్లాడే ముందు అమిత్ షా గారి కొడుకుది 80 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అండి. ఓ చిన్న పట్టిసీమ ఇష్యూ ఉంది, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము. టయానికి కట్టినందుకు 2 కోట్లు ఎక్సెస్ ఇచ్చేసారు స్పాట్ లో. టయానికి కడితే వాళ్ళు మంచి తీయాలి కానీ 250 కోట్లు ఎక్కడ ఇచ్చేస్తారని స్పాట్ లో. ప్రతి చోట అవినీతి కనపడుతుంటే దాన్ని మభ్య పెట్టుకోవడానికి రాజకీయంగా మాకు 220 సీట్లు కావాలన్న ఇవ్వలేదని చెప్పి యూటర్న్ తీసుకొని బురదంతా చల్లుతున్నారు తప్ప దీనిలో క్షేత్రస్థాయిలో ఇవన్నీ ఫ్యాక్ట్స్ కాదు. రైట్. అంటే ఇప్పుడు పార్లమెంట్ లోపల కూడా ఏపీకి అన్యాయం జరుగుతుందంటూ తీవ్ర స్థాయిలో ఎంపీలంతా కూడా ఆందోళన దృష్టి చేస్తున్న నేపథ్యంలో సంధించుకుంటూ మళ్ళీ వీళ్ళు దానికి ప్రతిస్పందన రాస్తూ విమర్శలు చేసుకుంటూ అవినీతి రకరకాల టాపిక్స్ డైవర్ట్ చేసే కంటే కూడా పార్లమెంట్ సాక్షిగానే అవిశ్వాస తీర్మానం సంబంధించి చర్చకు వచ్చి వాళ్ళు చేసింది ఏంటి అనేది చెప్తే ఒక క్లారిటీ తప్పకుండా. ఇప్పుడు తప్పకుండా కూడా ప్రయత్నిస్తున్నాము. మా పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ కూడా అతను మాట్లాడుతున్నాడు, అందరం మాట్లాడుతున్నాం. పార్లమెంట్లో పీస్ఫుల్గా ఉంటే చర్చ చేద్దామని మేము సిద్ధంగా ఉన్నాం. నిన్న కూడా పార్లమెంట్ మీటింగ్, ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంలో అన్ని రాష్ట్రాల ఎంపీలకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ను కూడా కన్సిడర్లో తీసుకొని అందరిని కూర్చొని పెట్టి మాట్లాడాలి. వీళ్ళలాగా అసెంబ్లీ అపోజిషన్ వాళ్ళని, అపోజిషన్ వాళ్ళు లేకుండా వీళ్ళే నిలబడి అపోజిషన్ ఎమ్మెల్యేలో కొనేసి వీళ్ళని తీసుకుని వాళ్ళని వాళ్ళ చేసిన వాళ్ళని తిట్టిపించుకొని అపోజిషన్ లేకుండా వీళ్ళే మైక్ పెట్టుకొని రోజు రోజు అసెంబ్లీలో 3 గంటలు 3 గంటలు 15 రోజుల నుంచి ఈ ముఖ్యమంత్రి గారు డైలీ 3 అరగంటకి ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా వాళ్ళని వాళ్ళని టాయిలెట్ కూడా పోని అటెండెన్స్ వేసుకుంటూ బలవంతంగా స్పీచ్లు ఇస్తున్నారని వాళ్ళ చెప్తారు. అసెంబ్లీలో బలవంతపు స్పీచ్లు రోజు 3 గంటలు చెప్పింది ముఖ్యమండి. నేను చెప్తానండి ఒక ఫైనల్ గా, తన తన అవమాన పరిచినట్టే ఎట్లా అండి? ఏంటండి డైలాగు? ఈ రోజు ఏళ్ళు పెట్టి వాళ్ళని ఇస్తున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారా, కేంద్రాన్ని సపోర్ట్ చేస్తున్నారా? కేంద్రాన్ని సపోర్ట్ చేస్తే కనుక మీరు ఆంధ్రప్రదేశ్ కి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఇదేంటండి బెదిరింపులు? ఏంటి, వాట్ ఈస్ ద సీఎం స్పీచ్?
ఏమనంటే మాకు జ్యోతి గారు ఏం చెప్తారు, జ్యోతి గారు మీరు ఏం చెప్తారు అంటే ఎలాంటి కంటే కూడా పులి స్టాప్ పడే విధంగా ఉండాలంటే ఏ విధంగా మార్పులు జరగాలంటారు? ప్రత్యేక హోదా అలాంటప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడు అసలు లేఖ ఎలా రాస్తాడు? ఆయన రాయడానికి ఏంటి అసలు అవకాశం ఏంటి? ఒక ప్రధానమంత్రో లేకపోతే ఒక ఆర్థిక మంత్రో ఎవరో ఒకళ్ళు రాయాల్సిన అవసరం. దానికి ముఖ్యమంత్రి ఎట్లా స్పందించారు? అసలు పార్టీ పరంగా ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం లేదు కదా, ఆయన ఎట్లా ఇచ్చారు? అసలు ఇదంతా మామూలుగా ప్రజలను మభ్యపెట్టేందుకు చేసేదే కానీ లేఖలైనా ఇంకోటి తిప్పుకుంటూ విషయాన్ని అసలు విషయాన్ని పక్కదారి పట్టించేస్తున్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అలాగే టీడీపీ చేసింది నాలుగేళ్ళు ఎందుకు పెట్టిందండి అడగడానికి? వాళ్ళకి హోదా సాధించడానికి నాలుగేళ్ళు పడుతుందా? అధికారంలోనే ఉన్నారు కదా, ఇక్కడ కూడా మిత్రపక్షంగా కూడా ఉన్నారు కదా, చేయాలంతా చేయొచ్చు. కానీ నామకహా చేశారు అంతే, చేసామంటే చేసాం అనిపించుకోవడానికి చేశారు. నిజంగా చేస్తుంటే ఇప్పుడు ఏనాటో ఇప్పుడో వచ్చేసి ఉండేది. ఇది నా అభిప్రాయం. చెప్పండి సతీష్ గారు. ముందుగా జ్యోతి గారు లేఖల గురించి మాట్లాడారు. నేను ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నానని చెప్పి ఎన్డీఏ చైర్మన్ అయినటువంటి అమిత్ షా గారికి నేను లేఖ రాశాను. ఆ లేఖకు వారు స్పందించారు. ఎన్డీఏ చైర్మన్గా వారు లేఖ రాయటం తర్వాత ఆ లేఖలో అవాస్తవాలు చెప్పారనుకున్నది వేరే విషయం. ఇంకా రెండో విషయానికి వస్తే, ఇరవై తొమ్మిది సార్లు ఒక ముఖ్యమంత్రి డిగ్రీ పరిగణ ఊరికనే ఫ్యామిలీ టూర్ లాగా నిలొస్తారండి. ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రులను కలిసి చిత్తశుద్ధితో వారు ప్రత్యేక హోదా అంశం మీద కానీ అనేక మంది అంశాల మీద వారు ఫైట్ చేశారు. ఇంకొకటి, ఇందాక విష్ణుశ్రీ గారు ఒక విషయం, యూటిలైజేషన్ సర్టిఫికేట్సే అసలు మీరు సబ్మిట్ చేయలేదు, మీరు నిధులే ఖర్చు పెట్టలేదని ఏదైతే అంటా ఉన్నారు అమిత్షా గారు కానీ బీజేపీ నాయకులు కానీ, వాళ్ళు వారు దూరదర్శన్ ఛానల్లో అవును వీళ్ళు ఖర్చు పెట్టారు పోనీ నిన్నగాకమున్న ఎప్పుడైనా నన్ను ఫినిష్ చేయండి నేను మీరు మాట్లాడినప్పుడు. ఇప్పుడు నిన్నగాక మొన్న అయినా లేదా నెల రోజుల క్రితం ఆరు చెప్పింది వాస్తవం. మేము యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఏ రోజు ఎంత సబ్మిట్ చేసాం మా దగ్గర టేబుల్ ఉంది, బట్ అట్లీస్ట్ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ వీళ్ళు సబ్మిట్ చేశారు, డబ్బు అయితే ఖర్చు పెట్టాలని ఒప్పుకున్నారు, దానికి నేను వారికి ధన్యవాదాలు చెప్తాను. ఇక మేము టెంపరీ సెక్రటరీకి అసెంబ్లీకి ఖర్చు పెట్టాం అది తప్పని వారు అంటా ఉన్నారు. మేము యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కాంప్లెక్స్ కోసం క్యాపిటల్ రీజన్ లో స్ట్రక్చర్స్ కి ఎంత అవసరం, పర్మనెంట్ స్ట్రక్చర్స్ కి ఎంత అవసరం అన్ని కూడా డీటెయిల్ గా డిపిఆర్ ని మేము నీతి ఆయోగ్ కి కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసాం. ఈ రోజున ఏదన్నా నిజంగా కనుక మేము అట్లా డైవర్ట్ చేసి ఉంటే నీతి ఆయోగ్ ఎందుకు సర్టిఫై చేస్తుందండి? నీతి ఆయోగ్ వీళ్ళు సక్రమంగానే ఖర్చు పెట్టారు, వీళ్ళకి ఇంకా అదనంగా 1000 కోట్ల రూపాయలు మీరు ఇవ్వండి తక్షణమైన. నీతి ఆయోగ్ ఎందుకు అదే, ఇవాళ నీతి ఆయోగ్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, అది ఒక స్వతంత్రంగా వ్యవహరించినటువంటి ఒక సంస్థ. వాళ్ళు నిజంగా గనక శ్రీ గారు చెప్పినట్టు ఫండ్స్ డైవర్ట్ అయి ఉంటే నీతి ఆయోగ్ క్వశ్చన్ చేయదా అండి? ఇంకా అదనంగా డబ్బు చెప్తుందా అండి? కాబట్టి ఇవన్నీ కూడా నిజంగా ఇంకా బీజేపీ నాయకులు న్యాయం చేసే ప్రయత్నం చేయకుండా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ప్రజలకు మేము ఈ వాస్తవాలన్నీ 10 సార్లు మేము వివరిస్తాం. ఎందుకంటే చాలా ట్రాన్స్పరెంట్ గా రూపాయిని సక్రమంగా ఖర్చు పెట్టు రాష్ట్రం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ అసెంబ్లీ విషయానికి వస్తే మేము ప్రతిపక్షాలు మేం బయటలేదండి, వాళ్ళకు వాళ్లే బాధ్యత రహితంగా దీనికి ముందు జరిగినటువంటి హౌస్ కాకుండా ప్రజా సమస్యలు గాలి కుదిలేసి రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి గారు ఇటువంటి అవాస్తవాలు చెప్పినట్టు చెప్పినప్పుడు 3 గంటలు కాకపోతే 5 గంటలు ఇస్తారండి రాష్ట్ర ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత కొన్ని అవాస్తవాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్తున్నప్పుడు ప్రతి పాయింట్ ని వివరంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. దానికి వారు 3 గంటలు నిలబడి కాకపోతే 5 గంటలైనా నిలబడి ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరణ ఇవ్వటం వారి బాధ్యత, అది ఇస్తూనే ఉంటారు. ఫైనల్ గా విష్ణుశ్రీ గారు టైం చాలా తక్కువ ఉంది, సో ఏం మెయిన్ గా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కాకుండా లేదా? తప్పకుండా అండి. ఇప్పుడు మేము చేయాలి చేస్తామని చెప్తూనే ఉన్నాము. మేము ఏదైతే చదువుతూనే ఉంటుంది, రాజకీయంగా వీళ్ళు ఏదైతే బురద ఇస్తున్నారో దానికి మేము సమాధానం చెప్తూనే ఉంటాం. ఏముందో కూడా చెప్పకుండా వీళ్ళు సర్టిఫికేట్ లో చెప్తా ఉన్నారు కదా, దేనికే దానికే పెట్టాలండి. నేను
పెట్టేశాయని చెప్పి పెట్టేశారు, దానికి ఇంకోటి సర్టిఫికేట్ చేశాడు అనేది కరెక్ట్ కాదు. మాట్లాడదాం. వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళే ఒప్పుకుంటున్నారు సెక్రటేరియట్ కి వాటన్నిటికి ఏదైతే ఖర్చు పెట్టమో దాన్ని ఖర్చు పెట్టకుండా టెంపరీ బిల్లు ఖర్చు పెట్టేసి మళ్ళీ రేపు ఏం చెప్తారంటే 4 సంవత్సరాలు పట్టిందండి ఆకృతులు ఫైనల్ చేయడానికి. పడలేదని అంటారు. వీళ్ళకు ప్లానింగ్ లేదు, ఇంప్లిమెంటేషన్ లేదు, ఏమి లేదు. గుడ్డేది చెప్పబడినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్లానింగ్ చేస్తారు. 4 సంవత్సరాలుగా సింగపూర్ అయిపోయింది, మలేషియా అయిపోయింది, చైనా అయిపోయింది, కొరియా అయిపోయింది, రష్యా అయిపోయింది, 10 ఆకృతులు అయిపోయినాయి. ఈ రోజు ఆకృతులు అయిపోయినాయి, అది ఫైనల్ చేయరు. డబ్బుని ఏమో వాళ్ళు ఇష్టం టెంపరీ వాళ్ళకి వాడేసుకున్నట్టు చూపిస్తా ఉంటారు, మళ్ళీ పోయి కేంద్రానికి ఇవ్వట్లేదు అని అంటారు. ఇట్లా ద్వంద్వ పరిణామాలతో వాళ్ళు ఇచ్చినట్టు మాట్లాడుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యూటర్న్ తీసుకుంటూ ఈపీఏలకి కావాల్సిన ఇష్యూ సపోర్ట్ చేస్తుంటే అమ్మ వాడు అదేమైతుందంటే స్పెషల్ పర్పస్ వెహికల్, స్పెషల్ పర్పస్ వెహికల్ ఎందుకు పర్టికులర్ డబ్బు అయిపోయింది కాబట్టి ఎలాగైనా సరే కనీసం లేఖాస్త్ర విమర్శలు కాకుండా రాష్ట్రాభివృద్ధికి పాటుపడే విధంగా కృషి చేయాలని అందరూ కోరుకుందాం. థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ విష్ణుశ్రీ గారు, థ్యాంక్ యూ పట్టాభిరామ్ చర్చకారులు పాల్గొనందుకు. ఇది ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్తే.